ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అవుతుంది కదా, 100 రోజుల్లో మీకు 3 నెలలో పాలన ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్? బాగా అనిపిస్తుంది. వీళ్ళు అనుకున్న వాళ్ళు అమలు చేస్తున్నారు, పర్వాలేదు. అనుకున్న వాళ్ళు అమలు చేస్తున్నాడు అండి. రేవంత్ రెడ్డి గారు పథకాలు అని చెప్పారు కదా, 6 పథకాలు చేశారు, 4 ఏమి చేసినట్టుంది. అవి కూడా పూర్తిగా కాలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు, మా దాకా రాలేదు, ఇంకా మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఎంతవరకు నిజమంటే మరి చెప్పలేము. ప్రజలు అంటే ఏదంటే అదే. అంటే మీకు ఆ పథకాలు కనిపించాయా? మీకు మీరు అమలు చేశారన్నారు కదా, ఆ పథకాలు ఎక్కడన్నా జరిగినట్టు కానివ్వండి, ఎవరికన్నా వచ్చినట్టు కానివ్వండి, మీకు ఎవరన్నా చెప్పారా లేకపోతే మీరు చూసారా? ఆయన చెప్పినా అమలు చేసినా చెప్పారు అంతేగాని ఇంతవరకు అది చూడలేదు. అంటే ఇప్పుడు 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన గడువులో పూర్తి చేయకపోతే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా పడే అవకాశం ఉందంటారా ప్రభావం? ప్రాబ్లం ఉంటుంది కదా. అంటే ప్రజలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండి ప్రజల్ని ఇలా మోసం చేయడం కరెక్ట్ కదని అంటున్నారు. ఏదైనా ప్రజలతోటే పని, ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు చాలా తీవ్రంగా. ఏ నాయకులైనా ప్రజలు పట్టించుకోకపోతే ఆయన వెనక్కి పడతారండి. మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అనొచ్చు దాని గురించి కానీ, ఇప్పుడు అటు డ్రైవర్ 15,000 అని ఇస్తున్నారు, ఏమో పోటోలు కొట్లు అవి కొట్టి కొట్టి మొత్తమే తిరిగి అమ్మట్లు ఆగేసుకుంటున్నారు. ఏముంది ఇప్పుడు 18,000 అంటున్నారు, ఇవి డోకర్ రూపులు వడ్డీలు అవి మళ్ళీ దాంట్లో తిరిగి లాగేసుకుంటున్నారు. ప్రజలకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మెజారిటీ ఎక్కువ జగన్ వైపే ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు ప్రజలు. ఎంతమంది నా ఉంటారు అని వాళ్ళు అభివృద్ధి బాబు, అది అధికార పార్టీ ఉండొచ్చు, ఉండొద్దని ఎవరన్నా. ఇప్పుడు టీడీపీకి వెళ్ళిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది.